డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టైన వైసీసీ బహిష్కృత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనంతబాబుకు భారీ ఊరట లభించింది. అరెస్టైన నాటి నుంచి బెయిల్ కోసం అనంతబాబు చేసిన యత్నాలన్నీ విఫలమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2 రోజుల క్రితం అనారోగ్య సమస్యలతో అనంతబాబు తల్లి మరణించారు. తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలంటూ అనంతబాబు దాఖలు చేసుకున్న పిటిషన్పై విచారణ చేపట్టిన రాజమండ్రి ఎస్సీ ఎస్టీ కోర్టు ఆయనకు 3 రోజుల పాటు తాత్కాలిక బెయిల్ను మంజూరు చేసింది. అయితే రాజమండ్రి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తనకు మరిన్ని రోజుల పాటు బెయిల్ ఇవ్వాలంటూ అనంతబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు అనంతబాబుకు సెప్టెంబర్ 5 దాకా మధ్యంతర బెయిల్ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో రాజమండ్రి కోర్టు ఇచ్చిన 3 రోజుల బెయిల్కు అదనంగా 11 రోజుల పాటు బెయిల్ లభించినట్టుంది.